ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ న్యాయ వ్యవస్థపై జరుగుతున్న పరిణామాలపై జోరుగా చర్చ సాగుతోంది. జగన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖపై కొందరు న్యాయవాదులు జగన్ కు మద్దతు పలుకుతూ ఉండగా మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఈ లేఖ వ్యవహారంపై దేశంలో ప్రముఖ న్యాయవాదులు సైతం జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జగన్ సుప్రీంకోర్టు జడ్జికి రాసిన లేఖపై స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అలాంటి సమయంలో న్యాయవాదులు తప్పు చేస్తే ప్రధాన న్యాయమూర్తికే చెప్పుకోవాలి కదా అని చెప్పారు. అలాగే ఈ లేఖలోని రహస్యాలను బయటపెట్టడంపై కొందరు న్యాయవాదులు తప్పుపట్టారు. వీరిపై కూడా ప్రశాంత్ భూషణ్ ఘాటుగా స్పందించారు. న్యాయవాదులపై ఆరోపణలు ప్రజలకు తెలియాలని, అప్పుడే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందన్నారు. తప్పు చేసిన వారందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పుకొచ్చారు. న్యాయవాదుల తప్పులు ప్రజలకు ఎందుకు తెలియకూడదో అర్థం కావడం లేదన్నారు. న్యాయమూర్తుల తప్పుల గురించి రహస్యంగా ఉంచితే న్యాయ వ్యవస్థను తొక్కిపడేసినట్లే. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టాలని తాను కోరుకుంటున్నట్లు కూడా తెలియజేశారు. ఇక జగన్ రాసిన లేఖపై రెండు రకాలుగా చర్యలు తీసుకోవచ్చని కూడా ప్రశాంత్ భూషణ్ ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరపవచ్చని, రెండో అభిశంసన ద్వారా విచారణ చేపట్టడం, ఇక అభిశంసన విషయానికి వస్తే దాంట్లో పార్లమెంటు సభ్యుల పాత్ర ఉంటుందని, ఈ విషయం బయటికి రానంత వరకు పార్లమెంటు సభ్యులు కూడా సంతకం చేసేందుకు ముందుకు రారని కూడా పేర్కొన్నారు. కాగా జగన్ లేఖ రాయడంపై కోర్టు ధిక్కరణగా కొందరు న్యాయవాదులు భావిస్తున్నారు. అయితే న్యాయమూర్తులపై ఆరోపణలు వస్తే ఎలా విచారణ చేపట్టగలం, ఇలాంటివి రహస్యంగా ఉంచితే కోర్టు నోరు మూసివేయడమేనని చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థలో జరిగిన తప్పులపై చర్చించేందుకు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని కూడా తెలియజేశారు. ఇక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్ కు కూడా చెందిన పలువురు తెలుగు న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖపై స్పందించారు. జగన్ కు మద్దతు పలికారు. లోటుపాట్లను తెలుసుకుని ఇంటెలిజెన్స్ ద్వారా సమగ్రంగా విచారణ చేసిన తర్వాతే జగన్ ఈ స్టెప్ వేశాడని, లోపాలను ఎత్తి చూపాడని కూడా వారు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కూడా జగన్ కు మద్దతు రావడం విశేషంగా చెప్పవచ్చు. ఇలా ఢిల్లీ వేదికగా న్యాయవాదుల్లో జగన్ లేఖపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. దీనిపై ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సుప్రీంకోర్టు జడ్జికి ఉన్న సంబంధాలపై సీఎం జగన్ సుప్రీంకోర్టుకు ఆధారాలతో సహా అందించడంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు జడ్జి ఇతర న్యాయవాదులపై జగన్ పంపిన లేఖపై నిష్పక్షపాతంగా నిజాలు నిగ్గు తేల్చాలని కొందరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థపై ఏపీ సీఎం జగన్ చేస్తున్న పోరాటంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా న్యాయ కోయవిధులు జగన్ కు మద్దతు ఇస్తున్నా కొందరు పనిగట్టుకుని ముఖ్యమంత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొందరు నెటిజన్లు జగన్ కే మా మద్దతు అంటూ పోస్టులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జగన్ సుప్రీంకోర్టు జడ్జికి లేఖ ద్వారా వివరించడంపై జాతీయ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. టీవీ ఛానల్లో సైతం పలు చర్చలు సాగుతూ ఉన్నాయి. ఇక పలువురు ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా కదిలించింది. జగన్ కు మద్దతుగా ఇస్తూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన కథనాలకు ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో జగన్ కు మద్దతు పలుకుతూ ఉన్నారు ప్రొఫెసర్లు. సుప్రీంకోర్టు జడ్జి ఇతర లేఖలపై నిగ్గు తేల్చాల్సిందని జగన్ లేవనెత్తిన అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇక అమెరికా హార్వర్డ్ ప్రొఫెసర్ ప్రముఖ జర్నలిస్ట్ నిధి రాజ్దాన్ సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాయడంపై జగన్ కు మద్దతు పలికారు. అవినీతిని పాలద్రోలడానికి జగన్ సిద్ధమైనట్టు ట్వీట్ కూడా చేశారు. మరి జగన్ రాసిన లేఖపై మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి.